యాంటీబయాటిక్స్ అనేది ఇట్స్ లైక్ యూనో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, వెరీ క్రిటికల్ పాయింట్ ఆల్సో. సో బేసికల్ దే ఆర్ లైఫ్ సేవింగ్. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్కి ఎనీ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఎనీ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ డెఫినెట్ యాంటీబయాటిక్స్ అండ్ దే లైఫ్ సేవింగ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, యాంటీబయాటిక్స్ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దే హ్యావ్ సమ్ ఒక లాజిక్ అండ్ బేసిస్ పైతే డిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఒక పర్సన్కి ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, గ్యాస్ట్రిక్ అంటే డయోరియా వచ్చిందనుకోండి, తర్వాత సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్కి ఏ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల పాసిబిలిటీ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంది, దాన్ని బట్టి ఒక డాక్టర్ ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని ఒక డ్యూరేషన్, ఒక 5 డేస్ కానీ 7 డేస్ కానీ కండిషన్ బట్టి చేస్తారు. అయితే ఈ ఒక్క టైంలో ఈ 5 to 7 డేస్ డాక్టర్ చెప్పినప్పుడు వాడడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, చాలామంది చూస్తే ఏంటంటే ఇర్రేషనల్ యూస్. ఒకటి ఏంటంటే, కొందరు వాలంటరీగా వాళ్ళిచ్చి వాళ్ళు దే సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు, అది కూడా డ్యూరేషన్ కూడా దే యూస్ లైక్ 2 డేస్ తక్కువ కాగానే ఏమవుతుందంటేనండి తగ్గిపోయింది కానీ ఊకుంటారు అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఒక కోర్స్ వాడకపోతే, ఈవెన్ మీకు 1-2 డేస్ యాంటీబాడీస్ వాడడం వల్ల తగ్గిపోవచ్చు మీ ప్రాబ్లం, మీ యొక్క మోషన్స్ కానీ ఫీవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, బ్యాక్టీరియా ఇస్ స్టిల్ దేర్ మేబీ సమ్ బ్యాక్టీరియా ఇన్ దట్. అది ఏం చేస్తుందంటే, మీరు 2 డేస్ వాడి మీ సింటమ్స్ దగ్గర బంద్ చేసినప్పుడు ఇట్ నోస్ హౌ టు ఫైట్ విత్ దట్, రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే ఆహా, ఈ బ్యాక్టీరియాని, ఆ ఉన్న బ్యాక్టీరియా ఏదైతే మొత్తం చనిపోలేదో కొంచెం మిగిలిన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఈ మీరు ఇచ్చే యాంటీబయాటిక్ని ఏ విధంగా ఫైట్ చేయాలని చెప్పేసి ఇట్ లర్న్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ టైంలో మీకు ప్రాబ్లం లేదు, మరి నెక్స్ట్ టైం మీరు యాంటీబాడీ వాడినప్పుడు అది పనిచేయకపోవచ్చు, అప్పుడు డాక్టర్ విల్ గో టు నెక్స్ట్ హైయర్ యాంటీబయాటిక్. అంటే యాంటీబయాటిక్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ పనిచేయనప్పుడు ఒక టైంలో మీరు కంటిన్యూస్గా ఇట్లా వాడడం వల్ల ఒక డాక్టర్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెట్టినా మీకు సరిపడు రెస్పాన్స్ లేకపోవచ్చు. అప్పుడు ఏమైందంటే, మీకు ఇమీడియట్ రెస్పాన్స్ లేక లాంగ్ టర్మ్ డిజీజ్, ఒకటి డిజీజ్ బర్డెన్ మోర్బిడిటీ ఉండొచ్చు. ఇది కాకుండా మీకే, అంటే ఎవరైతే పర్సన్ ఇట్లా వాళ్ళిచ్చి వాళ్ళకు ఇబ్బంది కడకుండా వాళ్ళ నుంచి వచ్చి ఈ బ్యాక్టీరియా బయటికి వెళ్ళి వాటర్ ద్వారా కానీ డిఫరెంట్ సోర్సెస్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిందనుకోండి, వాళ్ళు యాంటీబయాటిక్ వాడిన వాళ్ళకు పనిచేయదు, బికాస్ ఇట్ కాస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో ఇంప్రాపర్ యూస్, ఇర్రేషనల్ యూస్ అండ్ అగైన్స్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్టర్, ఈ దీనివల్ల యాంటీబయాటిక్స్ యొక్క వాట్ మీన్స్ దట్ ఈ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, యాంటీబయాటిక్స్ ఆర్ లైక్ యూనో ఇప్పుడు ఆపర్చునిక్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మీరు లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ వాడరనుకోండి, ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అయిపోయి ఆపర్చునిక్ ఇన్ఫెక్షన్, ఇవాళ మేము చూస్తుంటాము ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అని మీరు వింటుంటారు మీడియాలో పేపర్స్లో, అది బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అయిందనుకోండి ఆటోమేటికల్గా ఆపర్చునిక్ ఇన్ఫెక్షన్స్, అంటే బాడీ లోపల ఎవ్రీబడీ విల్ హ్యావ్, వీఆర్ ఎక్స్పోజ్ టు బ్యాక్టీరియా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, కానీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇటువంటి క్రానిక్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇరేషనల్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోయి బాడీ విల్ అనేబుల్ టు ఫైట్ డే టు డే ఎక్స్పోజర్ ఉన్న ఈ రొటీన్ ఫంగస్ బ్యాక్టీరియా వైరస్ని ఫంగస్ ఇవన్నీ కూడా బాడీ ఫైట్ చేసే శక్తి కోల్పోయి అపశుక ఇన్ఫెక్షన్ వచ్చేసి దాని మీద ఇంపాక్ట్ మీకు, అంటే ఎవరైతే పర్సన్ వాడుతున్నారో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాకుండా కూడా లాంగ్ టర్మ్ అండ్ ఓవర్ డోస్ వల్ల కూడా, ఎనీ మెడికేషన్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్స్ అండి, ఇదొకటే కాదు, మీరు ప్రిస్క్రైబ్ డోస్ వాడకుండా డ్యూరేషన్ సరిగా వాడకపోతే, అంటే రికమెండెడ్ డ్యూరేషన్ ప్రకారం వాడకపోతే కూడా ఇట్ మే ఎఫెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే రైట్ ఫ్రమ్ ది మన ఇంటెస్టైన్ గ్యాస్ట్రైటిస్ జరగచ్చు, కిడ్నీ మీద కానీ డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎప్పుడు ఓవర్ డోస్ వల్ల కూడా మీరు వాడే, అంటే డాక్టర్ చెప్పిన రికమెండెడ్ డ్యూరేషన్ డోస్ వాడకపోతే అగెన్స్ట్ మీరు ఓన్ సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే రిస్క్ ఉంటుంది అనమాట. సో యాంటీబయాటిక్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నా కానీ దయచేసి ప్లీజ్ మీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి అన్నా మీరు కరెక్ట్గా వాడండి, వాడితే కోర్స్ వాడండి, ఒక డాక్టర్ని కలవండి, ఆ డాక్టర్ ప్రకారం సలహా ప్రకారం వాడండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ ఇట్ హెల్ప్స్ యూ అండ్ అదర్ సొసైటీ ఆల్సో. బీసీ అక్రాస్, అంటే చాలామంది పేషెంట్స్ కొందరు బీసీ దట్ దే యూ సెల్ఫ్ మెడికేషన్స్. ఒకటి ఏంటంటే, వాట్ ఆర్ ద రీజన్, దే మీన్స్ వాట్ ఆర్ ద వే, వాళ్ళు ఏ విధమైన ఒక సోర్స్లో డిఫరెంట్ సోషల్ మీడియా కానీ దేర్ ఓన్ సర్చ్ ఆర్ దే కన్సల్టింగ్ ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళని మనము చూస్తే కొందరు ఏం చేస్తారంటే దే టేక్ సెల్ఫ్ మెడికేషన్ అండి. సెల్ఫ్ మెడికేషన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ డూయింగ్ రీసెర్చ్. మీరు యూ డూ రీసెర్చ్, మీరు యూ గెట్ ఇన్ఫర్మేషన్, యూ సర్చ్, యూ స్పీక్ టు మెనీ పీపుల్, మీరు మాట్లాడండి, కనుక్కోండి. బట్ ఎనీ కండిషన్ వచ్చినప్పుడు మై రిక్వెస్ట్ ఈస్ బికాస్ యూ షుడ్ కన్సల్ట్ ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, ట్రైన్డ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఎనీ డాక్టర్. ద రీజన్ ఏంటంటేనండి, సో దిస్ మే నాట్, ఒకటేమో మీరు తీసుకునే ఒక కండిషన్కి సరిపోయే, అంటే ఇప్పుడు మీరు ఏ డిసీజ్ అయితే మీ లోపల ఉందో మీకుందో అది ఈ మెడిసిన్ ఒకటి సరిపోతుందా, దాని డోస్ సరిపోతుందా, ఇంకా వేరే ఏమైనా మెడిసిన్స్ అవసరమా, ఇది కొందరికి లోపల తీసుకోకూడదు కూడా. ఇప్పుడు కొందరికి కొన్ని మెడిసిన్స్ కొందరికి షూట్ కావు. సో వాళ్ళు ఏంటంటే లివర్, ఇప్పుడు ఏ డాక్టర్కి వెళ్ళినా కానీ లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, తర్వాత సిబిపి, ఇవన్నీ అన్ని ఫంక్షన్ చూసి
ఈ మెడిసిన్ దానికి షూట్ అవుతుందా, ఏ డోస్తో షూట్ అవుతుంది, దీంతో పాటు ఇంకేం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఒక డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ మీకు డ్యూరేషన్ డోస్ అని ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవాలి ఏమవుతుందంటేనండి, ఒకటేమో ఇట్ మే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మే టేక్ ఇంప్రాపర్ మెడికేషన్, దానివల్ల మీకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ కావచ్చు. ఇంకో డిజీజ్ బర్డెన్ లాంగ్ టర్మ్, అంటే మీరు ఒక షార్ట్గా మీరు తగ్గిపోయే డిజీజ్ని మీరు దీర్ఘకాలికంగా యు ఆర్ అన్నెసరీ సఫరింగ్. సెకండ్, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి మెడిసిన్ ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో రిస్క్ కూడా ఉంటుందండి. బట్ ఆఫ్ కోర్స్ బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్ తక్కువ ఉన్నప్పుడే ద మెడిసిన్ విల్ బి ఇన్ ద మార్కెట్. అయితే ఇది ఎప్పుడంటే ఒక ఒక డ్రగ్, ఒక మెడిసిన్ ఎప్పుడు బెనిఫిట్ ఉంటుందంటే ఇట్ ఈస్ ఒక ట్రయల్స్ లోపల ఒక డ్రగ్ బయటకు వచ్చే ముందు ఇన్ ఈ పేషెంట్స్లో ఈ కండిషన్స్లో ఈ డోసు ఇన్ని రోజులు వాడితే పనిచేస్తుందని చెప్పేసి చెప్తారు. అది ఈ డాక్టర్స్కి దే ట్రైన్డ్ ఆన్ దట్. సో మీరు అటువంటి డాక్టర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ కండిషన్ బట్టి మీ యొక్క సరిపడ ఒక మెడికేషన్ని డోస్ ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఏమిందంటే యూ గెట్ వెరీ గుడ్ ఎఫెక్ట్, దెర్ నో సైడ్ ఎఫెక్ట్స్, అండ్ యు గెట్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్, అంటే మీరు వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ అబౌట్ ది సెల్ఫ్ మెడికేషన్ పార్ట్.